ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ టికెట్ల కోసం రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికే జనగామ స్టేషన్ గణపూర్ టికెట్ల కోసం గొడవ జరుగుతుంటే తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ పైన కూడా రచ్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు ఎదురు తిరిగారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గండ్రకు టికెట్ ఇస్తే తామంతా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి దిగుతామని 150 మంది తెలంగాణ ఉద్యమకారులు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయేందర్ అందిస్తారు. విజయేందర్. మరిత ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లో టికెట్ల నుండి ఉద్రిక్తత మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే జనగామ స్టేషన్ కనుక నిన్న నియోజకవర్గాల్లో సిట్టింగులను కాదని ఎమ్మెల్సీలకు టికెట్లు ఇస్తున్నారనే ప్రచారం తోటి ఆ రెండు నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళన దిగడం జరిగింది. తాజాగా ఇటు భూపాలపల్లిలో కూడా భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గంధ వెంకటరమారెడ్డి కాకుండా మాజీ స్పీకరు ఎమ్మెల్సీ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలనేది మధుసూదనాచారి అనుచరులు హైదరాబాద్ లో మధుసూదనాచారి తోటి సమావేశం కావడం జరిగింది. అయితే కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించడం తోటి ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవడం తోటి అక్కడే హైదరాబాద్ లో ఉండడం జరిగింది. అయితే మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలి, లేకుంటే గంధకు టికెట్ ఇచ్చినట్టయితే మేము పోటీలో ఉంటాము, ఉద్యమకారులు నుంచి దాదాపు 150 మంది వరకు నామినేషన్ వేస్తామని కూడా ఒక ఆల్టిమేటం ఇచ్చారు. అయితే మధుసూదనాచారి వారిని సముదాయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే గండకు టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కేటీఆర్ కూడా భూపాలపల్లికి వచ్చిన సందర్భంలో గండను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రకటించడం జరిగింది. అయితే గండకు టికెట్ ఖరారవుతున్న నేపథ్యంలో అటు మధుసూదనాచారి కొంత వెనుకకు తగ్గినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మధుసూదనాచారి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటు భూపాల ఇటు స్టేషన్ కనుపూర్ లో కానీ జనగామలో కానీ ఇప్పటికీ ఆ సిట్టింగ్ లను కాదని ఎమ్మెల్సీలకు టికెట్లు ఇస్తున్నారనేది ప్రచారం జరగడంతో జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే అటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి సంబంధించిన అనుచరులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ రోజు కూడా వాళ్ళు కొంత నిరసన తెలిపే ప్రయత్నం కనిపిస్తుంది. అటు స్టేషన్ కనుకూర్ లో రాజయ్యకు కాదని ఆ ఎమ్మెల్సీ కడియం టికెట్ ఇస్తున్నారనే నేపథ్యంలో రాజ్య అధికారులు కూడా నిరసన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు నియోజకవర్గాలకే ఈ ఆందోళనకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల సమన్వయ పరిస్థితి సద్దుమణికి ఆ పరిస్థితులు తీసుకొస్తున్నారు అనిత. థ్యాంక్ యూ విజయేందర్. రచిక బీఆర్ఎస్ టికెట్ల కోసం వారు మనం చూస్తూ ఉన్న ఓవరాల్ గా చూస్తే మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, ఎవరికి వారే మాకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు, అసలేం జరుగుతుంది? టికెట్ల విషయానికి వస్తే పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సైలెంట్ గా ఉంటున్నారు. పెద్దగా దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహించినట్టుగా కానీ లేకపోతే నేతల గురించి ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పూర్తిగా దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అనేక సర్వేలు నిర్వహించాము. ఎమ్మెల్యేల పనితీరు కానీ ఇతర మార్పులు చేర్పులు చేయాల్సిన చోట ఇతర నేతలకు ఏ రకంగా అవకాశాలు వీటన్నిటికీ సంబంధించి సర్వేల ఆధారంగానే గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తున్నామని ఒక మెసేజ్ ని చాలా క్లారిటీగా ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరిపైన మొహమాట పడద్దు, ఆ అభ్యర్థి అక్కడ గెలవడంటే అది మార్చాల్సి ఉంటుందని చెప్పేసి కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 90 మందితో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది. మన ప్రతినిధులు చెప్పినట్టుగా 2-3 జిల్లాల్లో కొంత సమస్య ఉంది. ఉమ్మడి, ఖమ్మం, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కేసీఆర్ కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ప్రస్తుతం ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ అందుబాటులో లేరు. ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు 6 రోజుల తర్వాత ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు నేతలు ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలనే అంశానికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరి అభిప్రాయం ఎలాగున్నా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తాం, దీనికి సంబంధించి రేపు ఫస్ట్ లిస్ట్ వస్తుంది, అందరు కలిసి పనిచేసుకోవాలనే మెసేజ్ ని కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు నల్గొండలో జరిగే సమావేశంలో కూడా దీనికి సంబంధించి పార్టీ వైఖరి, పార్టీకి సంబంధించి ఏ రకంగా పనిచేయాలనే అంశాలపైన కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరసింహారావు.